వెంకటేశాయ కాణిపాకంలో స్వయంభోగ వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకునికి వైభవపేతంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. నేత్రపర్వంగా జరిగిన కళ్యాణోత్సవాన్ని ఇప్పుడు వీక్షించి తరించండి. పరమేశ్వర ప్రీత్యర్థం సిద్ధిబుద్ధి సనాదస్య వరసిద్ధి శంభ విఘ్నేశ్వర స్వామినః ఔపచారిక ఉద్వాహ కర్మాంగం కర్మకర్తుం ఆరబ్ధస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్తిర్తో ఆతో మహాగణపతి పూజాం చధ్యకరిష్యే అక్షదానుత్రతో నిరస్య అభవస్ప్రస్య సకలే కృత్యాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. విఘ్నేశ్వర స్వామివారికి ప్రార్థన చేయకుండా భారతీయ కర్మలు ఏవి కూడా, సంస్కార కర్మలు ఏవి కూడా ఆచరించరు. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అసలు విఘ్నేశ్వర పూజ చేసినా దానికి ముందు మళ్ళా హరిద్రా గణపతి పూజ చేసే చేయటం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఈనాడు ఆ విఘ్నేశ్వర స్వామి వారికే కళ్యాణం జరుగుతూ ఉన్నది. కళ్యాణంలో అమేయమైనటువంటి అంతరార్థం నిబిడమై ఉన్నది. ఎందుకంటే వివాహ దీక్షను స్వీకరించేటువంటి విధానం, దివ్యమైనటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి ముందుగా స్వస్తి పుణ్యాహవచనం చేయటం, తర్వాత కన్యావరణ లక్షణాలు చెప్పుకోవడం, ఆ కన్యావరణం అయిన తర్వాత ఒక మహాసంకల్పాన్ని, వరపూజను, పాద ప్రక్షాళనం, వరుడికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం, కన్యాదానం, ఆ మధుపర్క సమర్పణం, ఆ శుభముహూర్తము, యోక్తధారణ, మంగళసూత్ర పూజ, మంగళసూత్ర ధారణ, అక్షతారోపణము, ఇలా ఆ హోమముతో ముడివేయబడినటువంటి, బ్రహ్మముడితో ముడివేయబడినటువంటి పాణిగ్రహణంలో ఆ సప్తపది కానీ నక్షత్ర సందర్శనంతో పరిపూర్ణమయ్యేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటువంటి వాళ్ళకి అమేయమైనటువంటి ఫలం తప్పకుండా కలుగుతుంది. పైగా ఈ విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో వెలసినటువంటి దివ్య వైభవము ప్రపంచానికి అంతా కూడా చాటుతూ ఉండేటువంటి బుద్ధిమతాం వరిష్ట సిద్ధి బుద్ధి ఆయనకు ధర్మపత్నులు అని ఈ వివాహంలో మనం భావన చేస్తూ ఉన్నాం. అంటే కళ్యాణ భావన అని అంటే లౌకికమైనటువంటి కళ్యాణ భావన మనకు సుఖాలను ఇచ్చేటువంటిది, మానవులందరూ ఆచరించుకునేటువంటి సంస్కారం. కానీ భగవత్ కళ్యాణము అనేటువంటిది విశ్వానికే శ్రేయస్సునిచ్చేటువంటిది. అందుకే లోక కళ్యాణ హేతురా అని చెప్పి తప్పకుండా ఆ స్వామి కళ్యాణంలో చెప్పేటువంటి సంప్రదాయం ఉన్నది. స్వామి దివ్యమూర్తిని, సొగసైన మూర్తిని భావన చేసి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మనం ఆ విఘ్నవల్లికాచ్ఛేదిని అనేక కార్యాల్లో విజయాన్ని అనుగ్రహించమని ఆయన కళ్యాణోత్సవంలో మనం వేడుకుంటూ ఉంటాం. మోదకముల్ కపిత్త ఫలముల్ మధు శర్కర బొజ్జనిందగా ఖాదనమాచరించి తనుగన్న భవాని కుచాబ్ది దుగ్ధముల్ మోదముతోడగ్రోలి ఉమముందట నర్తనమాచరించు లంబోదరు పాదపద్మములు ముందుగా పూజలు నర్తూ అని చెప్పి మగుటంతో చక్కగా ప్రార్థన చేశారు పూర్వకవులు. అసలు వినాయకుడు అమేయమైనటువంటి ఆనందాన్ని రసిక జన మనోభిరామములో కలిగిస్తాడు అని చెప్పి కవి చెప్పాడు. అంటే ప్రమదాధీశ శిరోగ్రభాగ విలసత్ ప్రాలేయ రుక్మణమున్ ప్రమదం ఒప్పగ చూచి మోదకముగా భావించి అంజత్ కరాగ్రము వేచాచి కడంకదోడ దివ్యంగా మించి మేలెంచు దంతిముఖుండెప్పుడు బ్రోచు మత్కృతి దయాద్రీభూత చిత్తంబునన్ అని చెప్పి
కళ్యాణకరములైనటువంటి గ్రంథాదులు రచించేప్పుడు కూడా సంస్కారాదులప్పుడే కాకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు. అటువంటి స్వామి యొక్క కళ్యాణం ఈ కాణిపాకంలో ఈ గణపతి నవరాత్రుల్లో చక్కగా బ్రహ్మోత్సవాలుగా నిర్వహించి ఆ వైభవోపేతమైనటువంటి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేస్తూ కళ్యాణాంతముగా అంటే పరిపూర్ణము చేస్తూ చక్కగా శుద్ధి బుద్ధి గణపతి స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు. గాణాపత్యం కూడా ప్రపంచమంతా విస్తరించినటువంటిది, అంతే ప్రాచీనమైనటువంటిది. ఎందుకంటే ఈనాడు దేశ విదేశాల్లో కూడా ఎంతో గొప్పగా ఆ గణపతి మంత్రాన్ని ప్రార్థించేవారు, ఆరాధించేటువంటి వారు ఉన్నారు. అసలు గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్ నూతిభిస్సీద సాదనం అనే మంత్రం చదవకుండా ఏ పూజ ప్రారంభించరు. అంటే ఓ బ్రహ్మణస్పతి, ప్రవృద్ధములైనటువంటి కర్మలకు ప్రభువైనట్టు వాడు, దేవగణాలకు చెందినటువంటి వాడు, స్వగణములకు నాయకుడవు, క్రాంతదర్శులైనటువంటి కవులలో శ్రేష్ఠుడవు, అపరిమితంగా ఆహారాన్ని కలిగినటువంటి వాడు, ప్రముఖుల మధ్య ప్రకాశించేవాడు, మంత్రాధి దేవతవు అయిన నిన్ను కర్మ నిమిత్తంగా ఆహ్వానిస్తూ ఉన్నాము అని చెప్పి ఆహ్వానించి ఆ కళ్యాణ గణపతిని అలంకరించారు చూడండి. ముత్యాలతో తాపత్రయాలు తొలగించేటువంటి ముత్యాలు, గజముఖుడు ఏకదంతుడు అయినటువంటి సువర్ణ కాంతులైనటువంటి ఆ స్వామి బహుశా ఆ కస్తూరిని నుదుటన ధరించాడు. అలా పాలభాగంలో నల్లని కస్తూరిని, ఎందుకంటే ఆయన గండస్థలం మీద దిష్టి చుక్క పెట్టారు అని అనుకోండి, అది మదజలం అనుకుంటారు. కనుక స్వామికి ఆ దృష్టి దోషం తగలకుండా ఉండటానికి పాలభాగంలో ఆ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఇక చక్కగా విభూతి ధారణం చేసి మధ్యలో ఎర్రని మాణిక్యాన్ని ఉంచుకున్నారు. అంటే ఆ హరిని, ఆ శక్తిని, ఇరువురిని తన యందు ఔదల దాల్చాను అనేటువంటి తత్వాన్ని ప్రతిఫలింపజేయటానికి అమ్మవార్లు స్వామి మార్గంలో ఒక కార్య సిద్ధి ఏర్పడాలన్నా, తదనుగుణమైనటువంటి బుద్ధి ఏర్పడాలన్నా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి. లోక కళ్యాణ కారకం ఈ విఘ్నాధిపతి యొక్క కళ్యాణం. అందుకే ఆ గజముఖుని ముఖంలో, చతుర్భుజుని ముఖంలో అంతటి ప్రసన్నత. పుష్పమాలాలంకృతుడై సువర్ణముఖుడై సువర్ణముఖులైనటువంటి దేవేరుల సరసన వేద మంత్రోచ్చారణల మధ్య అమేయమైనటువంటి ఆనంద స్వరూపుడుగా ఆయన సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. నిషుశీత గణపతి గణేషుత్వామాహు విప్రథమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం అఘవంజిత్ చిత్రమర్చా. ప్రార్థనం చేస్తూ ఉన్నారు ఆ స్వామిని, మరుద్గణాలకు ప్రభువైన ఓ ఇంద్ర, నీ స్తుతికర్తల మధ్యలో శ్రేష్టమైన విధంగా నీవు ఆసీనుడవై ఉన్నావు, మేధావులైన ప్రాజ్ఞులలో నీవు అధికమైన ప్రజ్ఞావంతుడు అని విజ్ఞులు అంటూ ఉన్నారు. నిన్ను వదిలి సమీపంలో కాని దూరంలో కాని ఎట్టి కర్మ వారు చేస్తే అది నెరవేరదు. ధనవంతుడు అయినటువంటి ఓ స్వామి, మహత్స్వరూపం గల పూజనీయుడు అయినటువంటి మా స్తోమాన్ని, మా కళ్యాణ రూపమైనటువంటి కార్యాలను ఆదరించు అనేటువంటి మంత్రం అత్యంత ఆ వినాయక స్వామి చేత సంపదలను పొందేందుకు ఆ సహకరించేటువంటి దివ్య మంత్రం. ఆ మంత్రాదులను ఆలకించి విఘ్నేశ్వర కళ్యాణంలో ఉండేటువంటి సంస్కారాన్ని మనం చక్కగా హృదయంగతం చేసుకుందాం. ధూపం వరుణా జన్మ దీపం సమర్పజామి. నిరాజనం
గోదావరే నన్మత కృష్ణా భీమరదే చ పల్గుతరజో శ్రీకంఠకే కౌమతే కావేరీ కపిలా ప్రజాత దరజో వేద్రావతే ధ్యాతయా నత్య శ్రీకర పాద పంకజ భవా కుర్వంతు వా మంగళో నమో మకర వాగనాదే భాసస్తాజదే నమః నమపజయదే దుబ్జం వృణాజ నమో నమః వృణాజ నమః అనే కోటి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామస్మిన్నే పుణ్యాహ వాదన కాల జపకర్మని సర్వేభ్యో దేవేభ్యో శివత్వజేభ్యో బ్రాహ్మణేభ్యో నమః ఓం భగవత్పని జాద పుణ్యం పుణ్యాహం వాదయిట్టే ఓం మార్చకదాపాః శివాపస్సంతు సుగంధాః పాంతు సోమనస్యమస్తు అక్షతం జారిష్టం జాస్తు సోమన్వాహార్యోస్తు స్వస్తి దక్షిణాః పాంతు అస్తు దేవహర్మనరిగ్నే బృహస్పతిరక్త మదారదృష్టే దేవాః సోక్తవాదః పృథివమా ధర్మామాహిం ధాన్య సమృద్ధి అస్తు బ్రాహ్మణే భవతు ధాన్యామగర్తే చరటి నిరసనో అస్తు ఆగ్నేయమిత్వం దత్త ప్రతిగతో అస్తు రే కర్మణ్య విఘ్నో అస్తు స్వస్తిన ఇంద్ర వృద్ధశ్రవా పూషా విశ్వవేదాక్ష్యో అరిష్టనేమి మహాగణపతి ప్రియంతాం ప్రియంతాన్ భగవాన్ మహాగణపత్యాధ్యాయః హిరణ్యవర్ణాశ్రుతయ పాపకాజాసు జాతః కశ్య భోజాస్వింద్రహాగర్భంగోరాజావరుణో జాతి మధ్య సత్యాన్ హృదయ పశ్యంజానాశ్యోనాభవంతు భక్ష్యా అంతరిక్ష బహుధా భవంతి పృథివీం వయసంది శుక్రాస్థాన పశ్యగుశ్యోనాభవంతు దేవాదివి కృణ్వంతి భక్ష్యా అంతరిక్ష బహుధా భవంతి పృథివీం పవిత్రమర్చుషేమంతర ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తానాం సంస్మరేన్నిత్యం ఆయుష్యావార్థసిద్ధయే. గౌరీపుత్రుడైనటువంటి సమస్త దేవగణాధిపతి వినాయక స్వామి సత్య ప్రమాణాల ఔన్నత్యాన్ని జగత్తుకు చాటుతూ స్వయంభూగా వెలసిల్లుతూ ఉండేటువంటి క్షేత్రం కాణిపాకం. భక్తుల బాలట కుంగు బంగారమైనటువంటి ఆ క్షేత్రావతంశంలో జరుగుతూ ఉండేటువంటి సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నాం. చిత్తూరుకు 12 కిలోమీటర్ల దూరంలో
బాహుదా నది ఒడ్డున పచ్చని పంట పొలాల్లో వెలసినటువంటి పవిత్ర ప్రదేశం ఈ కళ్యాణ క్షేత్రం. వినాయక స్వామి ఒకనొక సమయంలో స్వయం వ్యక్తుడై బావిలో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నాడు. చోళరాజుల ఏలికలో ఆనాడు విహారపురిగా కీర్తింపబడే వ్యవసాయ క్షేత్రం అది. పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారైన ముగ్గురు సోదరులు వ్యవసాయం వృద్ధి చేయడానికే బావి తవ్వుతున్నారు. అందులోంచి ఠంగుమని శబ్దం వినిపించడంతో రాయి పడిందని గ్రహించారు. అప్పుడు పెద్ద పలుగు తీసుకుని దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే ఆ వికలాంగులకు రాయి నుండి పైకి ఎగజిమ్మిన రక్తం శరీరాలపై పడి అంగవైకల్యం తొలగింది. ఆ విషయాన్ని కర్ణాకర్ణిగా తెలుసుకున్న గ్రామస్తులందరూ ఆ బావిని చక్కగా జాగ్రత్తగా తవ్వారు. అందులోంచి శ్రీ గణపతి స్వామి ఆవిర్భవించాడు. దీంతో ప్రజలు భక్తి ప్రపత్రులతో కొబ్బరికాయలు కొట్టారు. అప్పుడు ఆ నీరు దీంతో కాణి భూమి పారినటువంటి ఈ స్థలం కాణిపారకం అని ప్రసిద్ధి చెందింది. క్రమంగా ఆ క్షేత్రమే కాణిపాకంగా ప్రసిద్ధి పొందింది. కులోత్తుంగ చోళుడు 11వ శతాబ్దంలో ఇక్కడ స్వామికి చక్కని ఆలయాన్ని నిర్మించాడు. ఆనాడు చాలా చిన్న రూపంలో వెలువడిన గణపతి స్వల్ప స్వల్పంగా తన పరిణామాన్ని పెంచుతున్నాడు అని భక్తకోటికి అనుభవంలోకి వస్తూ ఉండే విశ్వాసం. ఆనాడు కేవలం శీర్షోదయంతో జనాన్ని అనుగ్రహించిన స్వామి ఈనాడు ఉదరం వరకు వచ్చి బొజ్జ వినాయక రక్షరక్ష అని మన చేత కీర్తింపబడుతూ ఉన్నాడు. 1945లో అరగొండ గొల్లపల్లెకు చెందిన బెజవాడ సిద్ధయ్య భార్య స్వామివారికి సరిపడా వెండి కవచం చేయించింది. ప్రస్తుతం ఆ కవచం స్వామివారికి సరిపడటం లేదు. స్వామివారు బావిలోంచి ఆవిర్భవించాడనడానికి నిదర్శనంగా ఇప్పుడు ఆ స్వామి తిరుమూర్తి చుట్టూ నీళ్లు కొద్దిగా ఉంటాయి. ఆ స్వామివారి చుట్టూ వర్షాకాలంలో నీరు ఎక్కువై ప్రవహిస్తుంది. ఈ క్షేత్రం సత్య ప్రమాణాలకు నెలవు. చరిత్ర కలిగిన బాహుదా నదితో విరాజిల్లుతూ ఉన్నది. ఎందరెందరో జానపదులు భక్తితో పాడిన ప్రసిద్ధ కాణిపాక గణపతి పాటలున్నాయి. అప్పాలను అరటి పండ్లను తెప్పలుగా తెస్తరు నీకున్ కుప్పలుగా వరములెత్తవు అప్పడవో కాణిపాక పిల్లారప్ప వంటి గీతాలు స్వామివారికి వార్షికంగా జరిగే కళ్యాణోత్సవాల్లో పాడినటువంటి పాటలు. అర్చక స్వాములు చక్కగా సంప్రదాయాన్ని అనుసరించి ఆ వరుణాది దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు. షోడశ కార్యాలను నిర్వహించేటువంటి సమయంలో ఈ కాణిపాక వరసిద్ధి స్వామి యొక్క వైభవాన్ని భావన చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఈ క్షేత్రంలో వినాయక స్వామి వద్ద నేరారోపణలు జరిగినటువంటి వ్యక్తులు ప్రమాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. నిజంగా వారు దోషాలు చేసి ఉంటే ఫలితం వెంటనే అనుభవంలోకి వస్తుంది. కనుక ఇక్కడ ధర్మాన్ని వీడిన వారు దుర్మార్గులు వచ్చి ఎలాంటి ప్రమాణాలు చేయడానికి సాహసించరు. అందుకే దురలవాట్లకు బానిసలైన వారి తల్లిదండ్రులు బంధువులు వ్యసనపరులు ఇక్కడికి తెచ్చి ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు. తద్వారా దురలవాట్లకు బానిసైన వారు అందరూ సన్మార్గాల్లోకి వచ్చిన సంఘటనలు ఈ క్షేత్రంలో కోకొల్లలు. అయితే అధర్మ మార్గవర్తనులకు ఈ యొక్క క్షేత్రం ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ధర్మ మార్గవర్తనులకు మాత్రం ఇది కల్పవృక్షం. పూర్వం లిఖితుడు తన ధర్మవర్తనంతో పోయిన రెండు చేతులు తెచ్చుకున్నటువంటి క్షేత్రం గనక బాహుదా నదీ క్షేత్రమైంది. వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం వరదరాజస్వామి ఆలయం ఈ క్షేత్రంలో ఉన్నాయి. వినాయక స్వామి ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయాలు విరాజిల్లుతూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారి ముందు వరుణుణ్ణి ప్రజేతసుని ఆవాహనం చేస్తూ ఉండేటువంటి పూర్ణ ఫలములతో ఉండేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి పుణ్యాహ కార్యమును కలశాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామి యొక్క ఆరాధనలో ముందు కలశారాధనం చేయటం అనేటువంటిది గాణాపత్య ఆగమ సంప్రదాయం. అంతేకాకుండా ఈ దేవాలయానికి ఉపాలయాలైన వీరాంజనేయ నవగ్రహ ఆలయాలు కూడా ఎంతో శక్తివంతమైనవి. కనుక వినాయక స్వామిని కాణిపాకంలో ఆశ్రయించి సేవించి ఇలా కళ్యాణోత్సవంలో అశేషంగా వచ్చిన భక్తులు చూడండి, శ్రద్ధాశక్తులతో ముకుళిత హస్తాలతో ఆ స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. మనస్సులో యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై సదా స్తుయమానం మహాబాహుం వందేహం గణనాయకం స్వామిని కళ్యాణానికి మేమేనా వచ్చింది, మాతో పాటు సామాన్య భక్తుల్లా కూర్చున్నటువంటి సకల లోకవాసులు నీకు దాసులై చక్కగా ఆచరణిస్తూ ఉన్నారు నీ కళ్యాణ మహోత్సవాన్ని మేము తిలకిస్తూ ఉన్నాము అని చెప్పి కలశారాధనాన్ని
ఆగముక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. భస్మధారణం చేసుకుని, రుద్రాక్ష ధారణం చేసుకుని శివారాధకులై ఆ గణపతిని ఎంతో నిత్యము కూడా ప్రాతస్మరణీయంగా భావించేటువంటి అర్చక స్వాములు. వాగీ సాధ్యాస్సుమనస సర్వార్థానాం ఉపక్రమే యమ్నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం. చతుర్ముఖ బ్రహ్మ వాణీ సమేతుడై తన సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తూ వాణీస్తుతి చేసి తాను చేపట్టిన కార్యాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఉంటాడు. అందుకే వంశీధర శర్మ కూడా తాను చేపట్టినటువంటి భాగవతాది ఆ దివ్య వ్యాఖ్యానాలకు ముందుగా వ్యాసుల వారు రాసినటువంటి జన్మాద్యస్య శ్లోకానికి శతధా అర్థాన్ని చెప్పి విఘ్నేశ్వర స్వామి వైభవాన్ని లోకానికి ప్రదర్శింపజేశారు. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థే స్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. జ్ఞానదృష్టి చేత ముందుగా గణపతి వైభవాన్ని భావనం చేయాలి. ఆది అనేటువంటి అవ్యయం ముందుగా అనేటువంటి అర్థాన్ని చక్కగా మనకి తెలియజేస్తుంది. మనస్సు, దృష్టి, హృదయం అనేటువంటివి సమానార్థకాలని, అన్ని ఒకే అర్థాన్ని సుస్పష్టం చేస్తాయని అనేకార్థ చింతామణి చెబుతోంది. గణపతికి బ్రహ్మరూపత్వాన్ని అథర్వ శీర్షోపనిషత్తు సంస్థాపిస్తోంది. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి, సర్వం జగదిదం త్వత్తో జాయతే త్వత్త తిష్టసి త్వయి లయమేష్యతి. ఈ అంశాలను మనసులో ఎల్లప్పుడూ పదిలిపరుచుకోవాలి. ఎందుకంటే యతః ఏ గణేశ్వరుని వలన స్వరాట్ ఇంద్రుడు అర్థేషు సముద్రం మధించినప్పుడు జన్మించిన కామధేనువు మొదలైన విశిష్ట వస్తువులందు ఆద్యస్య అంటే సముద్ర మథనము యొక్క అమృతాది ఆవిర్భావ వేళలో అన్వయాత్ పొందటం వల్ల కృతకృత్యుడయ్యాడో అంటే అమృత మథన వేళ ఇంద్రుడు గణపతిని ఆరాధించి అమృతాన్ని పొందటంలో విజయాన్ని సంపూర్ణంగా సాధించాడు. అలాగే స్వరాట్ ధర్మరాజు అరణ్యవాస కష్టాన్ని అనుభవిస్తూ ఋషుల ఉపదేశం వల్ల గణేశుణ్ణి అర్చించాడు. స్వరూప ప్రకాశం సంచంజయ భూతాటి క్రమేణ ద్వాదశాంతాదే పదంక పింకాపం లలాటే ధార్య చంద్రకోటి శతం నిర్యచ్చుదా వింటపాండ్రిక్ మండలం ధ్యాత్మా ప్రాణ ప్రవాహ పద్మనాభ నిర్గద్య అంజలేకి తమచంద్య లక్ష్మోర్ధావాగన్య సత్యోజాతైన వాక్య సాపన్య వామదేవేని సంస్థాప్య సన్నిధాన్య అఘోరేణ సన్నిధాప్య నిట్టుర్యా తత్పురుషే నిర్జాతృజనేభ్యాం ఈశాని నావగుంట్య నిరోధార్క్యం దత్వా స్వాగతం తే మహాదేవోక్తంభవావ్య స్వామిందర్వజగన్నాథ యావత్ పూజావసానగో థావత్తం ప్రీతిపావేన కుంభేస్మిన్ తన్న దర్భవ సుప్రీతో భవ ప్రసన్నో భవ స్వామిన్నే మహాగణపతయే ప్రసీద ప్రసీదతి విజ్ఞాప్యా స్వాగతార్క్యం దత్వా హృదయాది గ్రంథస్థానేటు హృదయాది మంత్రాన్విన్యస్య మూలైన ఏకత్వ విధాయ శ్రేణి సంరక్షక విజయ నావగుణ్య మూలైన అమృత ముద్రా మహాముద్రాం పాసాంగుత ముద్రాహాపృతస్య నమోంతేన పాతజోహోపాద్యం సుధాంత మూలైన ముఖేట ఆచమనత్రయం స్వాహాంత మూలైన ఇతర జర్గం దక్వా భూషణంత మూలైన పుష్పధూర్వా క్షతాన్ విదజ్ఞాదే మానసాపిఠేకం విధాయోదక బిందునా సంస్నాప్య సూక్ష్మవాసాదమ్రస్య చందనాక్షత ధూర్వా హేమగోపీన మేకలోపవీద విచిత్ర వస్త్రాన్ని మనసా భక్త్యా నివేద్య పుష్పాంజలిత్రేణాభ్యర్చ ఆత్మత్వాన్మ గం గణపదే నమః విద్యాదత్వాదినమ గం గణపదే నమః శివదత్వాన్మ గం గణపదే నమః ఇండాదిభిః పుష్పధామాది విలంగిత్యాస్త్రేణ ఘంటాం తాళదన్నే మనోరథ ముద్రాహాపృతస్య లయాంగం సంబోధ్య భోగాంగ పుదార్థమ్రార్థ్య ఈశాన మూర్ధానత్ ప్రక్రమ గోరగద్యాన్మ వామదేవ్యాదినమః సత్యోజాతమూర్తే నమః గామృద్యాన్మ గీంద్రదే నమః గూం సికాజే నమః గ్రీం గవదాన్మ గౌ నేత్రేభ్యో నమః పుష్పాక్షదేభ్యర్చ ప్రథమావరణే ఈశానమూర్తాదనమాశాంతలేక్తాదనమా పూర్వధలే అఘోరహృదయాన్మదక్షదలే వామదేవ్యాన్మోత్రదలే సత్యోజతమూర్తే నమస్తమదలే నేత్రేభ్యో నమః ఈశానస్య ఉత్తరే హృదయాదనమాగ్నేయదలే చరదేన్మ ఈశాంతలే సికాజే నమః నైరుతి ధలే గవదాజనమ వజవదలే అస్త్రాజనమ చతుర్దిక్షేతానే ఘనే సవదే అవాగనే
స్థాపనె సన్నిధానే సన్నిరోధనే పాత్యే ఆచమనే అర్ఘ్యే పుష్పదానాంతై అట్వ సంస్కారై సంస్కృత్య భూతజయతే బ్రహ్మణాం ధేనో పద్మే త్రిశూల మగర శృగాఖ్యముత్రా అంగానాం నమస్కార ముద్రా ప్రదస్స గణేశార్థమైకత్వం భావజయతే అర్ఘ్యం దద్దా ద్వితీయావరణే అంగా వరదాజ నమ వీరాజ నమ విఘ్నేశాజ నమ గజాన గజగర్ణగా మక్ష ప్రజా నమ లంబోట్టాన్మ వినాయకాజ నమ సంపూజ్యర్ఘ్యం దత్వా తృతీయావరణే సుప్రభూతాజ నమ సువక్త్రాజ నమ వామనాజ నమ శంఖబాలాజ నమ ముడిగాన్మ గిరిదుండాజ నమ ఉగ్రాజ నమ కుంభచండాజ నమ సంపూజ్యర్ఘ్యం దత్వా చతుర్థావరణే ఇంద్రాజ నమాగ్నే నమ జమాజ నమ నిర్దయన్మ వరుణాన్మ వాజవేన్మ కుభేరాజ నమ ఈశానా నమ నారాచార్యం మన్నమ త్రిశూలాయం మన్నమ గుందాలయం మన్నమ వేదాలయం మన్నమ భాసాయం మన్నమ అంకుశాయం మన్నమ కుటారాయం మన్నమ దంతాయం మన్నమ ముసలాయం మన్నమ గడ్గాయ పంపన్నమ ఏదేడ మంచాత్ర మధ్యమ సగితాయ గ్లాం గ్లౌం గం గణపతయే నమ ధూపదీప నైవేద్యాదికం దత్వా ఓం దుర్గమ సమాక్వాహ మిత్ర సద్వా చదా ప్రేక్టర్ మా భేర్మా సంధిక్తా మాత్వాగం దిడో ధూపమాక్రా విదామి ధీహి ప్రసజాత వేదో భక్తందర ధమ్మమ వసూక సమక్య మా మహతీవనం జతజోదజ దీపం దర్శామి భూర్భోత్సవాహ ఊగీపుల సమాయుక్తం నాగవల్లేతులయుతం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రదేక్షితాం ఓం శ్రీకంఠ ప్రేమపుత్రాజ గౌరీ వామాంగ వాసనే ద్వాత్రం శత్రుభయుక్తాజ శ్రీ గణేశాజ మంగళో మహాగణాధిపతయే నమః మంగళ కర్పూర నిరాంజనం దర్శామి అనంతరం ఆదవనీయం సమర్పయామి జపం విదాయ సమర్పయ ప్రార్థ్య మూలమంత్రం దత్వా జపం విదా సమర్పయ ప్రార్థ కృత్యాదిగుత్రం గ్రహాణస్మత్కృతం జపో సిద్ధర్భవతమేన తత్ప్రసాదాత్ గణేశ్వర యత్కించిత్ కర్మ హే దేవ సదా సుఖదర్శనం ధనో గణపతస్స భుంతక్రయంకర గణో దాదా గణోభోక్త గణసర్వమితం కృతే గణో యజనే సర్వ యజ్ఞన సోహమేవ తో పుణ్యబలం వరదత్తే సమర్పయ ప్రార్థ్యా. ప్రాతర్నమామి చతురానన వన్యమానం ఇచ్చానుకూలమఖిలం చ వరం చ దాతం తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం పుత్రం విలాస చతురం శివయో శివాయ. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు సంకల్ప మాత్రము చేత పుట్టినటువంటి వాడు ఈ కాణిపాక వినాయక స్వామి. అటువంటి స్వామి యొక్క ఆరాధనానికి క్షేత్రశుద్ధి కోసం ద్రవ్యశుద్ధి కోసం చేసినటువంటి పుణ్యాహవచన కర్మ అయిన తర్వాత రక్షాబంధన ధారణం చేస్తూ ఉన్నారు. కళ్యాణ కారకుడైనటువంటి వాడు కళ్యాణ చక్రవర్తి అయి కాణిపాకంలో విలసిల్లుతూ ఉండేటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ వినాయక స్వామి వారికి ఆ రక్షాబంధన ధారణం చేసి సుపుష్ప మాలికలతో అమ్మవార్లను అలంకరించి అమ్మవార్ల యొక్క వామహస్తాలకు కూడా రక్షాబంధన ధారణం చేస్తూ ఉన్నారు. అంటే లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి అమ్మవార్ల యొక్క రక్షాబంధన ధారణ, స్వామివారి యొక్క రక్షాబంధన ధారణ, అలాగే కళ్యాణాన్ని నిర్వహించేటువంటి అర్చక స్వామి చేసుకునేటువంటి రక్షాబంధన ధారణ, ఇవన్నీ విశ్వశ్రేయస్సు కోసం జరిగేటువంటి వాటివిగా మనం గ్రహించాలి. ఎందుకంటే లోకరక్షకై కళ్యాణ దీక్షాదక్షులు అవుతూ ఉన్నారు కాణిపాక వినాయక స్వామి ఉభయ ఆ దేవేరీ సమేతుడై. అలా పట్టమహిషులతో ఆ స్వామి మధుపర్క సమర్పణాన్ని అందుకుంటూ ఉన్నారు. మధుపర్కము అని అంటే వధూపక్షం వారు వరుడికి ఇచ్చేటువంటి గొప్ప ఆదరం. నూతన వస్త్రాలతో ఆ సుమంగళులుగా విరాజిల్లబోయేటువంటి అమ్మవార్లతో ఉండేటువంటి స్వామివారు మంచి వస్త్రాలను ధరించి వేదోక్తమైనటువంటి మంత్రములతో ఆయన ఆరాధింపబడుతూ ఉన్నారు. ఆయన బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించినటువంటి వారు ఇప్పటి వరకు, ఇప్పుడు కళ్యాణాన్ని ఆయన స్వీకరిస్తూ ఉన్నారు. హైందవ సంస్కృతికి మూలం ధర్మార్థ కామమోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలు కూడా. ఇందులో ధర్మం అగ్రస్థానంలో నిలబడింది. మనం సముపార్జించే అర్థం కానీ, అనుభవించే కామం కానీ, మనం సంప్రాప్తించుకునే మోక్షం కానీ అన్ని ధర్మబద్ధంగా సాగాలి అని అంతరార్థం. ప్రకృతిలో ఒక మానవ జాతికి మాత్రమే నియమబద్ధమైనటువంటి ఈ కళ్యాణ సంస్కృతి సంక్రమించింది. సంఘజీవి అయినటువంటి మానవుడు తాను అనివార్యంగా రుణత్రయ విమోచనం చేసుకోవాలి. దేవరుణం నుండి, పితృరుణం నుండి, ఋషి రుణం నుండి విముక్తి పొందటానికి గృహస్థాశ్రమం పశు ప్రవృత్తికి అతీతమైనటువంటి స్థితికి తీసుకువెళుతుంది. అందుకే వివాహము చాలా ఆదరించదగినటువంటిది గనుక ఆ సత్యాన్ని తెలిపేట్లుగా స్వామివారికి అమ్మవార్లకు చక్కగా పుష్పమాలిక పరివర్తనం చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఆ సమర్పణము అమ్మ స్వామివారికి సమర్పించినటువంటి ఆ పుష్పములను
అమ్మవార్లకు అందించడం ఎంత చక్కగా జరుగుతున్నది. వివాహ సమయంలో జరిగేటువంటి ఆ యజ్ఞోపవీత ధారణం గురించి, కన్యా లక్షణాల గురించి, కన్యాదానం గురించి, మధుపర్కం, మంగళసూత్ర ధారణం, అక్షతారోపణం, బ్రహ్మముడి పాణిగ్రహణం, సప్తపది నక్షత్ర దర్శనం, ఇవన్నీ కూడా ఎన్నో అంశాలతో సంస్కారవంతమైనటువంటి వైభవాన్ని ప్రతిపాదనం చేసేటువంటివి. భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి తత్వం, మహత్వం అంతా కూడా ఈ కళ్యాణ సంస్కృతిలో ఇమిడి ఉన్నది. కనుక చతురాశ్రమాలలో గార్హస్థ్యాశ్రమం చాలా గొప్పది. కనుక భగవంతునికి కూడా కళ్యాణాలు చేసి ఆ కళ్యాణం లోక కళ్యాణ కారకం. కళ్యం అంటే సుఖం, మానయతి ప్రాపయతి, సుఖాలను మనకిచ్చేటువంటివి మన కళ్యాణాలు. భగవంతుని కళ్యాణం అది లోక కళ్యాణ కారకము అని వివిధ ఆగమాలతో నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం గాణాపత్య సంప్రదాయానికి ఉద్దిష్టమైంది. కనుక దృఢమైన అధ్యవసాయంతో అనేక పూజలతో ఆ స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. కనుక వేద విధులు ఎందరో ఆ గాణాపత్య సంప్రదాయ విధులు వారందరికీ నేత్రపర్వంగా ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. సుపుష్ప మాలికా ధారణం అర్చక స్వాములు నిర్వర్తించారు. యజ్ఞోపవీత ధారణంలో ఆ బ్రహ్మతేజస్సు స్వామికి వచ్చింది అని అంటే ఆయన విశ్వస్వరూపుడు కనుక దర్శించినటువంటి వారు, బాగా భావించినటువంటి వారు అందరూ కూడా బ్రహ్మవర్చస్సుతో చక్కగా అభ్యుదయకారకమైనటువంటి స్థితిని పొందుతారు. స్వామివారికి మరి సుపుష్ప మాలికా ధారణం చేసిన స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని ఎత్తుతూ ఉన్నారు అర్చక స్వాములు వారు. పాశాంకుశు దంత జంబు దధాన స్ఫాటిక ప్రభా రక్తాంశుకో గణపతి ముదే సృణమోచక. ఆయన సమస్త రుణాలను తొలగించేటువంటి వాడు, అంటే రుణత్రయములను తొలగించేటువంటి ఆ స్వామి. అదిగో ఆ యొక్క దివ్యమైనటువంటి ముఖావాసాదులు అందుకుని ఆగమోక్తంగా ఆరాధింపబడేటువంటి స్వామి. మధుపర్క సమర్పణ వేళ చక్కగా పానీయాదులను వివాహ గర్భి వివాహంలో అంతర్మధితమైనటువంటి గాణాపత్య సూత్రాలకు అనుగుణంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఆ స్వామిని మనం సౌందర్యాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోవటానికి ఆ కర్పూర నీరాజనాలు ఎత్తినప్పుడు భక్తులు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. వీణాం కల్పలతా వరింజ వరదం ధత్తే విధత్తే కరైహి వామే తామర సంచరత్న కలశం సన్మంజరీంచాభయం సుండాదండలసన్ మృగేంద్రవసన శంఖేందు గౌరశుభ దివ్య రత్న నిభాంశుకో గణపతి పాయాదపాయాన్న. అమ్మవార్లతో విలసిల్లేటువంటి ఓ స్వామి, నీవు మాకు ఎప్పుడూ కూడా అసలు ప్రాతస్మరణీయుడు. మాకే కాదు బ్రహ్మాది దేవతలకు కూడా ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి కళ్యాణమూర్తిగా దేవేరులతో గోచరించేటువంటి నీ రూపం ప్రాతస్మరణీయమైనటువంటిది. అమ్మవార్లు ఏడు మల్లెల ఎత్తు సుకుమారులు పుష్పమాలికలను మోయలేక స్వామి సరసన సిగ్గులు మొగ్గలై నిలిచి ఉన్నారు. ప్రాతర్నమామి చతురానన వన్యమానం ఇచ్చానుకూలమఖిలంచ వరంచ దాతం తంతుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం పుత్రం విలాస చతురం శివయో శివాయ. ప్రాతస్మరణీయుడైనటువంటి గణపతి యొక్క కళ్యాణం సమస్త ఆశ్రిత జనులకు కూడా అభీష్టాలను ప్రసాదించేటువంటి దివ్య సమయం. అందుకే మనం నిత్యము కూడా ఆ యజ్ఞోపవీతధారి కళ్యాణమూర్తి ఆ స్వామి ఎప్పుడూ హృదయంలో తమో యవనికలను హరించేటువంటి గొప్ప అద్వితీయుడిగా భాషించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. శంకర భగవత్పాదుల వారు కూడా ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాస లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం అన్నారు. ఆనందంతో మోదకాన్ని కరంతో ధరించేటువంటి వాడు, సదా విముక్తి సాధకుడు, శిరస్సున చంద్రుణ్ణి అలంకారంగా నిలుపుకున్నటువంటి వాడు, ఆ విశ్వ సంరక్షకుడు, సమస్త లోకాలకు ఏకైక నాయకుడు, గజాసురుడు అనేటువంటి వాడిని వినాశనం చేసినటువంటి వాడు, తనకు ప్రణమిల్లేటువంటి వారి అశుభాలను వెంటనే నాశనం చేసేటువంటి వాడు కనుక వినాయక స్వామికి నమస్కరిస్తూ ఉన్నాను అన్నారు. భారతీయమైనటువంటి సంస్కృతి అంతా కూడా
అగ్నితో ముడిపడబడి ఉంది. ఎందుకంటే అగ్నిర్ దేవానాం అవమహ, దేవతలందరిలోకి అగ్ని చిన్నవాడు. అగ్ని ద్వారా ఈ కళ్యాణాది క్రతువులలో హవ్య కవ్యాలన్నీ కూడా సమర్పణం చేస్తూ ఉంటారు. ఈ అగ్ని ముఖావై దేవా, అగ్ని ద్వారా సమర్పించేటువంటి ఇవన్నీ కూడా ఆయా దేవతలకు అగముక్తంగా ఈ అర్చక స్వాములు సమర్పించినటువంటివి వారికి అగ్నిదేవుడు చేరుస్తూ ఉంటాడు. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్ని కూడా అగ్నితో ముడిపడి ఉన్నాయి. విశేషించి ఈ కళ్యాణ మహోత్సవంలో చేసుకునేటువంటి ఆ సంకల్పాదులు కానీ అన్ని అగ్ని సాక్షిగా జరుగుతూ ఉన్నాయి. వారు ఏడడుగుల బంధాన్ని, అలాగే ఆ ధర్మేచా అర్థేచా కామేచా అని చెప్పి అధిచరించమని చెప్పి చెప్పుకునేటువంటి మంత్రాదులు కానీ సప్తపది కానీ అన్నీ కూడా ఈ అగ్నితో ముడిపడి ఉన్నాయి. కనుక అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఆ యొక్క అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఉత్తమ దేవతలకు ఆ ప్రధాన హోమం చేయటానికి, అలాగే అగ్ని ప్రతిష్టతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం శ్రీమంతం కావటానికి హవ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతీయమైనటువంటి సంప్రదాయంలో వధూవరుల చేత హోమాలు చేయించాలి. ఈ వధూవరులు హోమాలను అర్చకముఖంగా గణాపత్య సంప్రదాయంతో చేస్తూ ఉన్నారు. ఈ లాజహోమం తరువాత వధూవరులు అగ్నికి ప్రదక్షిణం చేస్తారు. అంటే తదనుగుణంగా వారి పక్షాన అర్చక స్వాములు చేస్తారు. వరుడు వధువు నడుము కట్టినటువంటి తాటిని విప్పుతూ మంత్రాదులు ఉచ్చరిస్తాడు. వాటిని ఆలకిద్దాం. విభ్రానం దక్షవామై కరదల కమలై సప్త జిక్వా సుదీప్తో ధ్యాయేత్ స్వాహా సుదాధ్యాం సకల పరివృతం కుండమధ్యే శివాగ్నిం శివాగ్నేన్మావాగ్ని అఘ్నే స్వాహేది యదాశక్తిర్ హుత్వా మూలేణ వాగేశ్వరై స్వాహా వాగేశ్వరాభ్యాం స్వాహా తత్తత్ మంత్రేణ ఆహుతిత్రయమత్వా వాగేశ్వరే వాగేశ్వరాభ్యాం ఔషధే పూర్ణాం దత్వా తౌసర్జ అగ్నిం ప్రార్థ్య విశ్వోత్పత్తి విభక్తి సంస్థిత కరో విఘ్నే దిట్టార్థదః గ్లాం గ్లోం గం గణపతయ నమః విద్యాదేహాన్మనేత్రేభ్యో నమః మూలేన వాక్య అవాగనే స్థాపనే సన్నిధానే త్రిరోదన దిగ్భంద్రవగుండదేను పాశాంగ సముద్రాః ప్రదస్య స్వామీంద్ర జగన్నాథ యావత్ యాగావసానకం దావత్వం ప్రీతిభావేన వన్యేస్మిన్ సన్నిధిర్భవ తత్వత్రయాదిభ్యో నమః బ్రహ్మాంగేభ్యో నమః సిద్ధిదేవ్ జై నమః బుద్ధిదేవ్ జై నమః ఈశానాదిభ్యో నమః వరదాదిభ్యో నమః సుప్రభూతాదిభ్యో నమః ఇంద్రాదిభ్యో నమః నారాజాదిభ్యో నమః నాడీం సంతాజ సంతానార్థ మూలేన ఆహుతి దశకం హుత్వా ఆగుదిత్రేణ దీపనం ఓం గాం గం గాం గణపతే హుం ఫట్ ఓం గుం 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 ఈశానమూర్తాయ హుం ఫట్ ఓం గుం గిం గుం తత్పురుష వక్త్రాయ హుం ఫట్ ఓం గుం 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 అఘోరహృదయాయ హుం ఫట్ ఓం గుం గిం గుం వామదేవ వృక్షాయ హుం ఫట్ ఓం గుం గం గుం సత్యోజాతమూర్తయే హుం ఫట్ ఓం గుం 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 నేత్రేభ్యో హుం ఫట్ ఓం గుం గాం గుం హృదయాయ హుం ఫట్ ఓం గుం గిం గుం సరసే హుం ఫట్ ఓం గుం 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 సకాయే హుం ఫట్ ఓం గుం గైం గుం కవచాయ హుం ఫట్ ఓం గుం 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 నేత్రేభ్యో హుం ఫట్ ఓం గుం గహ గుం అస్త్రాయ హుం ఫట్ పూర్ణాం దత్వా స్థాల్యమేవ తరుః సుధిన్నో భవ సుధీతులో భవ సీతాభికారం దద్దాభికారం ఘతమతుభ్యాం సంయోజ్య భాగస్థితి పరికల్ప్య సన్నిధాజమస్త దేవదాభ్య స్వాహాయ నివేద్య అహం సస్తు నిజద్వదురంతరిక్షతర్ధోతర్ధురో నోం గం గణపతయ నమః స్వాహ ఈశానాదిభ్య స్వాహ హృదయాదిభ్య స్వాహ శ్రేణి సంప్రోక్ష్య అనంతాదనమాః ధర్మాదనమాః
జ్ఞానాధనమః వైరాగ్యాధనమః శ్రీరాధనమః పద్మాధనాత్మస్య ఉపరి ఓం త్రయ మాంగళ్య దేవతాధనాధనమః మాంగళ్య దేవతామూర్తయే నమః మహాలక్ష్మీ నమః హృదయాధనమః మహాలక్ష్మీ నమః హృదయ నమః మహాలక్ష్మీ నమః స్కాదయే నమః మహాలక్ష్మీ నమః గవదాధనమః మహాలక్ష్మీ నమః నేత్రేభ్యో నమః యోనిముద్రా ప్రదస్య పాద్యాదనాగంతకంద కుసుమాక్షరభ్యర్చయ ఓం శ్రీ జలలక్ష్మీ నమః ధాన్యలక్ష్మీ నమః దందాలక్ష్మీ నమః సౌభాగ్యలక్ష్మీ నమః ధైర్యలక్ష్మీ నమః వీరలక్ష్మీ నమః విజయలక్ష్మీ నమః మాంగళ్య మహాలక్ష్మీ నమః సకలారాధనే స్వర్చితో ఓం హిరణ్యవర్ణామరణీం సువర్ణ దస్రజ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావం మావజాతవేదో లక్ష్మీర్ శంభురుఘనం అశ్వపూర్వాండ మధ్యాహ్నస్తినాద ప్రబోధినేస్థిరాం నిరణ్య ప్రాగార మార్గాంజలందీం వృత్తాన్ తర్పయంది చంద్రాం ప్రభాసాంజలందీం శ్రీయం లోకే దేవదృష్టాం ప్రజాభూతమై సంభవకర్త ేర్మగామి ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాజు దేవతాభ్యో నమః సకలారాధనే స్వర్చితో ఓం సర్వమంగళమాంగళ్యే శ్రే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తుతే. భక్తజనులారా, మాంగళ్య ధారణ అభయ వరదహస్త పాశదంతాక్షమాలా శృణి పరశు దధానో ముద్గరం మోదకించ ఫలమధిక సింహః పంచమాతంగవక్త్రో గణపతిరతిగౌరః పాతు హేరంబనామా. ఉభయ దేవేరులకు కూడా మంగళసూత్ర ధారణం చేసేటువంటి దివ్య సమయం ఆసన్నమైంది. అర్చక స్వాములు ఇప్పుడు శ్రీసూక్తంతో మాంగళ్య పూజ అనేటువంటి దివ్య ఆరాధనం చేశారు. మాంగళ్య దేవతను ఆహ్వానించి షోడశ ఉపచారములతో మంగళసూత్రాలను పూజించి సభలోని చక్కని వేదవిధులు అందరూ కూడా ఆ యొక్క మంగళాక్షతలను చక్కగా మంగళసూత్రంపై జల్లిన తర్వాత ఇప్పుడు మంగళసూత్రాలను ఆ అమ్మవార్ల మెడలో అర్చక స్వాములు స్వామి కట్టినట్టుగా ధారణం చేయబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే వద్నామి శుభగే త్వం జీవ శరదశతం అనే మంత్రం మాంగళ్య మంత్రం. నా జీవనానికి హేతువైన ఈ సూత్రము చేత నేను నీ కంఠమున మాంగళ్యాన్ని బద్ధము చేయుతూ ఉన్నాను. నీవు 100 సంవత్సరములు సంపత్కరివై లోకంలో ఆదర్శవంతమైన జీవనాన్ని గడపమని ఆ యొక్క మాంగళ్య ధారణ దివ్యమైనటువంటి సమయంలో ఆ గణేశుని యొక్క హస్తానికి తగిలించి ముందుగా ఆ స్వామికి దక్షిణ భాగంలో ఉండేటువంటి సిద్ధి అనేటువంటి అమ్మవారి యొక్క మెడలో వేయటం జరిగింది. అంటే మన సర్వకార్యములు సిద్ధించడానికి జీవులను అనుగ్రహింపజేసేటువంటి కళ్యాణ నాయిక, అటువంటి శుద్ధి కలిగినటువంటి సిద్ధిదేవతకు మాంగళ్య ధారణం చేసిన తర్వాత పుష్పమాలికతో జత చేయబడినటువంటి ఆ మరో మాంగళ్యాన్ని బుద్ధి అనేటువంటి శక్తికి
ధారణం చేస్తూ ఉన్నారు ఆ వినాయకుని అనుజ్ఞతో అర్చక స్వాములు. అంటే ఇప్పుడు శుద్ధి బుద్ధి సమేతుడైనటువంటి ఆ కాణిపాక విఘ్నేశ్వర స్వామి మనకి సమస్త కళ్యాణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా సమస్త లోకాలకు అనుగ్రహించటానికి ఆయన దీక్ష పూనాడు. ఇలా నూతన యజ్ఞోపవేత ధారణం చేసుకున్నటువంటి ఆ బ్రహ్మమూర్తి ఆ కలశాదుల జలాలతో ప్రోక్షణం చేయబడి పుణ్యమూర్తిగా లోకానికి ప్రపంచీకరింపబడినటువంటి స్వామి ఇప్పుడు ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ మనల్ని అందరికీ కూడా అభ్యుదయకరమైనటువంటి కటాక్షాన్ని కళ్యాణ కాంతులతో పంచుతూ ఉన్నాడు. రక్తో రక్తాంగ రాగాంశుక కుసుమయుత తుందిలశ్చంద్రమౌళి రత్నైర్యక్త స్త్రిభిర్వామన చరణో బీజాపురం దధాను హస్తోగ్రాక్లప్త పాశాంకుశ దివ్యవదనో నాగవక్త్రో హి భూష దేవ పద్మాసనస్థో భవతు సుఖకరో భూతయే విఘ్నరాజః. ఇప్పుడు అమ్మవారులను కళ్యాణం చేసుకున్నటువంటి స్వామి ఇప్పుడు అమ్మవారులతో కలిసి ఆ యొక్క అంతహోమములను నిర్వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హోమములు అనేటువంటివి గణపతి హోమంతో చక్కగా శ్రీకారం చుట్టుకుంటున్నాయి. అటువంటి గణపతి కళ్యాణ దీక్షలో భాగంగా ఇప్పుడు ఆ ప్రధాన హోమాన్ని వధూవరులతో ఆ యొక్క అర్చక ముఖంగా స్వామివారు నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే ప్రధాన హోమం వెనుక వరుడు వధువును రెండు చేతులతో భుజాలను స్పృశించి అభిమంత్రిస్తాడు. నిన్ను మొదట సోముడు పొందాడు, అటుపైన గంధర్వుడు పొందాడు, మూడవగా వాడుగా అగ్ని ఇష్టపడ్డాడు, ఆ తరువాత పతి అయినటువంటి నాలుగవ వాడిని నేను పొందుతూ ఉన్నాను. సోముడు గంధర్వునికి ఇచ్చాడు, గంధర్వుడు అగ్నికి దానం చేశాడు, పిమ్మట అగ్ని నాకు ఈమెను సంపదను పుత్రులను వసంగటానికి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ సోమము అంటే రజోగుణ దర్శనము, గంధర్వుడు అంటే వయసుతో ఆ యొక్క లావణ్యాన్ని తెచ్చుకునేటువంటి ఒకనొక ప్రజ్ఞ. కనుక ఈ యొక్క దివ్యమైనటువంటి వేదమంత్రములలో ఉండేటువంటి అంతరార్థమునంతా కూడా భావించేటువంటి సమయం. సోమో దదత్ గంధర్వాయ గంధర్వో దదత్ అగ్నయే రయించ పుత్రాంశ అదాత్ అగ్ని మహ్యమధో ఇమాం ఇత్యాది మంత్రాలతో ఆ యొక్క హోమకార్యం శ్రీమంతమయ్యాక గణపతికి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పాణిగ్రహణం చేసేటువంటి ఆ అందమైనటువంటి ఏకదంతుని యొక్క ముఖారవిందాన్ని వీక్షించండి. ఆ కనులలో స్రవించేటువంటి కరుణా రసాన్ని మనం వీక్షిస్తే ఆహా, గణపతి కన్నా మరొక్క దైవం ఉన్నాడా? ఆయనకన్నా మనల్ని అనుగ్రహించేటువంటి కళ్యాణమూర్తి మరొకరు ఈ విశ్వంలో ఉన్నారా అనేటువంటి భావన హృదయంలో నిండుతుంది. ఇదే ఈ కళ్యాణ సంస్కృతి ద్వారా కాణిపాక క్షేత్రం ద్వారా మనం పొందుతూ ఉన్నాం. ఈ పాణిగ్రహణం అనేటువంటిది చాలా అర్థవంతమైనటువంటి కార్యం. అటువంటి సమయంలో ఆ స్వామిని ధూపదీపాదులతో ఆరాధన చేస్తూ ఉన్నారు ఆగమోక్తమైనటువంటి రీతిలో అర్చక స్వాములు. ఎందుకంటే పెద్దలు ఎలా ఆచరించాలో అలా నేను సంతానం కొరకు ఈ అమ్మవార్ల హస్తాన్ని స్వీకరిస్తూ ఉన్నాను అని గణపతి పాణిగ్రహణ వేళ చెప్తూ ఉన్నారు. భగుడు అర్యముడు సవిత అనేటువంటి దేవతలు నా గార్హపత్యం కొరకు నిన్ను గృహిణిగా చేయుచున్నారు అనేటువంటి భావనతో కాణిపాక వినాయక స్వామి ఉన్నారు. ఆ కర్పూర నీరాజన ప్రియులైనటువంటి కాణిపాక స్వామి మన పూర్వులు అయిన ఆ ధర్మ మార్గాన్ని అనుసరించినటువంటి వారందరికీ కూడా నేను మార్గానుసారాన్ని చేస్తూ ఉన్నాను అని వారు చెప్తూ ఉన్నారు అని అంటే మనందరికీ కళ్యాణ సంస్కృతిని ఆ శుద్ధి బుద్ధి సమేతులైనటువంటి విఘ్నేశ్వరుడు ఈ క్షేత్రం నుంచి గొప్పగా ఉపదేశిస్తూ ఉన్నాడు. కనుక మన పూర్వులైనటువంటి శుభ్రువులు శిరోధార్యమైనటువంటి శీలంతో ఎలా వెలుగొందారో అలా వెలుగొందేట్లుగా ఈ రూపవతులను నేను స్వీకరిస్తూ ఉన్నాను అని సంకల్పించాడు మన స్వామి. వేదవతి రూపమందిన సరస్వతి లోకములోని జీవులకు అగ్రగణ్యగా నిన్ను చేస్తుందిగాక అని ఆయన సంకల్పిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ దిక్కులను విదిక్కులను అనుసరించి వ్యాపిస్తూ ఉన్నారో మెరుపుల సత్వశక్తి గల ఆ సరస్వతీమూర్తులు హిరణ్యహస్తములు కలవి నా ధ్యానమందు నిలుస్తారుగాక అని చెప్పి హిరణ్యహస్త ఐరమ్మ సత్వాన్ మన్ మననం కృణోతు అనే మంత్రాదులు అర్చక స్వాములు శ్రీమంతం చేస్తూ ఉన్నారు.
వైశ్వరాయ వైశ్రవణాయ రాజాయ నమః. ఓం దట్ బ్రహ్మ, ఓం దద్వాయు, ఓం దదాత్మ, ఓం దత్ సత్య, ఓం దత్ సర్వం, ఓం దత్ పురాణ నమః. విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి రాభాపోత్యోతీరసోమృతం బ్రహ్మభోద్భవ సువరో సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మ శివమే అస్తు సదాశివం. అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాదికస్య ఆదిమధ్యాంతరహితస్య సకల భువన సృష్టి స్థితి సంహార విరోధానానుగ్రహ కారణస్య శ్రీ సిద్ధి బుద్ధి సమేత స్వయంభూ వర సిద్ధి వినాయక స్వామినః కళ్యాణోత్సవానంతరే ఆస్థాన సమజే ఋగ్వేద ప్రియ ఋగ్వేదమవధారజా జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్వధాను శృణ్వన్నోదిభిసేదు సాదాన శ్రీమహాగణాధిపతయే నమః. ఆదోన ఇంద్రక్షమంత చిత్రం గ్రాఫం సంగ్రహాయ మహాహస్తే దక్షిణేన విద్మాహిత్వాదిగోర్మందుమాఘిమాత్రమవోభి నహిత్వా శూరదేవానమర్తా సోదిత్సంద భీమన్నగాం వారయంతే ఏతాన్వింద్రం స్తవామేషానం వస్వస్వరాజం నరాధామర్థజన్న ప్రస్తోపాకాశ్రవత్సామాగీయమాన అభిరాధాసా జుగరత్ ఆనో భరదక్షిణేనాభిదవ్యేన ప్రమోష ఇంద్రమానోపసోర్నిర్భాగ ఉపక్రమ స్వాభారతృతాదృష్ణోజనా అదాశోస్తరస్య వేదాః ఇంద్రయ ఉనుదోస్తు వాజో విప్రేభిః సనిత్వః అస్మాభిః సుదం సానుకి సద్యోజవస్తే వాజాస్మభ్యః విశ్వశ్చంద్రాః వశైశ్చమక్షోజారుందే హరిః. అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాదికస్య పురాణ పురుషోత్తమస్య వేద వేదాంతరహితస్య కాణిపాకంలో స్వయంభోగ వలసిన శ్రీ వరసిద్ధి వినాయకునికి కన్నులు పండుగగా సాగిన కళ్యాణ వైభవాన్ని వీక్షించారు కదా. ఆ వరసిద్ధి వినాయకుని కృపా కటాక్షాలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.